హాయ్ నండి సతీష్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ దశకు అయితే చేరుకుంది మరో రెండు వారాల్లో సీజన్ ముగుస్తుంది మరి ఈ సీజన్లో ప్రైజ్ మనీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సూట్ కేసు ఎవరు తీసుకుంటారు లోపల ఉన్నవారికి ఒక్కొక్కరికి ఇప్పటికీ ఎవరు ఎంత గెలుచుకున్నారు ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే లైక్ కామెంట్ మర్చిపోకుండా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పైన ఉన్న ఆల్ అయిన బటన్ తెచ్చేస్తే వెంటనే వీడియో పబ్లిష్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్లో ఏంటంటే సీజన్ సెవెన్ యాభై లక్షల ప్రైజ్ మనీనే ఈరోజు హోస్ట్ అనౌన్స్ చేయబోతున్నారు ఇవాళ ఎపిసోడ్లో జరగబోతున్నది అది సో ప్రతి సీజన్ మాదిరిగానే ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ అయ్యి ప్రైజ్ మనీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ డబ్బులతో ఏం చేస్తారు రెగ్యులర్గా అడుగుతున్నట్టుగా అడుగుతారు మరి ఈరోజు కూడా హౌస్లో ఉన్న ఒక్కొక్కరిని అడగబోతున్నారు దీంతో ఏం చెప్తారు వాళ్ళు జనరల్గా ఆ డబ్బులు గెలిస్తే ఏం చేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా వాటి గురించి చెబుతారు ఎక్కువ మంది ప్రతి సీజన్లో చెప్పినట్టుగా రెగ్యులర్గా స్వంతిల్లు కొనుక్కుంటాం తల్లిదండ్రులకు ఇస్తాం పిల్లల కోసం దాచుకుంటాం ఎట్లాంటివి చెబుతూ ఉంటారు కొంత డబ్బులు మాత్రం ఏదైనా ఆశ్రమాలకు కానీ లేదా ఏదైనా సోషల్ సర్వీస్ కోసం ఎట్లా వాడతామని ఎట్లా చెబుతూ ఉంటారు మరి ఈసారి కూడా ఈ రైతు బిడ్డ లోపల ఉన్నాడు కాబట్టి ఆయన రైతుల సంక్షేమం కోసం ఇస్తా అట్లాగే చనిపోయిన రైతుల కుటుంబాలకు సాయం చేస్తా అని చెప్పాడని లీకులు అయితే వస్తూ ఉన్నాయి అయితే నాకేమనిపిస్తుందంటే అంటే ప్రతి సీజన్లో అర్రకోటి మనీ విన్నర్కే ఇస్తామంటూ చాలా హడావిడిగా చాలా ముందుగా హడావిడి అయితే ఎక్కువ చేస్తారు ఇంకా ఫినాలే రోజు మాత్రం లక్షా లక్షా లక్ష లక్ష పెంచుకుంటూ పోయి విన్నర్కి ఏమీ ఉంచకుండా రన్నర్లు సెకండ్ రన్నర్లు థర్డ్ రన్నర్లు అనేసి ఆ టాప్ ఫైవ్లో ఉండే వాళ్ళకైతే వాటాలు పనిచేస్తా ఉన్నారు దీనివల్ల విన్నర్కి అరకోటి ఇస్తున్నామని హడావిడి చేయడం ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు ఇది అర కోటి యాభై లక్షలు విన్నరకే అని చెప్పి ఇంకా హంగామా హడావిడి చేసి హైప్ క్రియేట్ చేసేసి వాళ్ళకి ఆశలన్నీ పెంచేసి లాస్ట్కి వచ్చేసరికి కోతలు మొదలు పెడతా ఉంటారు సో ఇప్పుడేంటి అరకోటి వస్తే నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అంటే వాళ్ళతో చెప్పేస్తూ ఉంటారు వాళ్ళ ఆశలు కోరికలు సరదాలు ఏవైతే అవసరాలు అన్నీ చెప్పుకుంటారు ఎమోషన్ ఫీల్ అవుతారు ఒక రకంగా ఇంత పెట్టినాక తీరా చూస్తే అక్కడ కోతలు సో నేనేమంటానంట బాబు మీకు అరకోటి రాదు కనీసం సగం కాదు కదా పది లక్షలు వస్తే గొప్ప అని చెప్తే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ మంది ఆడియన్స్ గత సీజన్లో ఎట్లాంటి బిస్కెట్ సీరియజన్స్ తీసుకోవడం వల్ల కామెంట్లతో విరుచుకు పడ్డారు ఎట్లాగే తీవ్రమైన డిసప్పాయింట్ అయ్యారు ఎందుకంటే గత సీజన్లో విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో తెలియని కిచిడి కిచిడీ చేసేసి ఒక సందిగ్ధ వాతావరణాన్ని సృష్టించారు ఓట్లతో గెలిచింది నువ్వే అంటూ రన్నర్కి వేదికపై హోస్ట్ చెప్పాడు నువ్వు నలభై లక్షలు పట్టుకుని బయటకు వచ్చేసావు కాబట్టి రన్నర్గా ఉండాల్సిన కంటెస్టెంట్కు మిగతా పది లక్షలు ఇచ్చి విన్నర్ ట్రోఫీని చేతిలో పెడుతున్నామని చెప్పారు సో ఇది ఎంత కామెడీ కిచిడీ అయిపోయిందంటే గత సీజన్ విన్నర్ ట్రోఫీ అందుకున్న రేవంత్కి ఏమో కనీసం డబ్బులు రాకపోయినా తాను విన్నర్ అని ఆనందపడదాం ఆనందపడదామనుకున్న అది లేకుండా చేశారు కనీసం ఆ వేదికపై నీకే ఎక్కువ ఓట్లు వచ్చాయంటూ ఆ రన్నర్కి చెప్పకపోయినా బాగుండదు కానీ ఆ ఆనందం కూడా విన్నర్కి లేకుండా చేశారు సో మళ్ళీ ఇప్పుడు అన్న సార్ మీకు ఇంకా గత సీజన్ వదలలేదా ఇంకా మీరు అక్కడే ఉన్నారా అది బాగా మర్చిపోలేనట్టు ఉన్నారు బాగా హట్ అయినట్టు అంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ సీజన్ బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ ఆ షోకు ఉండే వాల్యూ తగ్గించొద్దు అంటాను నేను కనీసం ఈ సీజన్లో అయినా సరే విన్నర్ స్థాయినే బిగ్ బాస్ విన్నర్ అంటే ఓ లెవెల్ ఉంటుందని లేక స్థాయి తగ్గించకుండా ఆ బిగ్ బాస్ షోకు ఉన్న విలువ పడిపోకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని నా ఇంటెన్షన్ ఇప్పుడు గత సీజన్లో ఇచ్చినట్టు ఓ పది లక్షలకు మించి ప్రైజ్ మనీ ఇవ్వకుండా పెంచకుండా కావాలంటే ఆ సూట్ కేసు ఎవరైనా పట్టికల్లో వచ్చిన చెబితే బాగుండదు మ్యాక్సిమం టెన్ ల్యాక్స్ వరకు అంతే తప్ప అంతకు మించి పెంచి 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 అసలు కంటే కొసరైపు వేసేసి అసలు వాడికి ఏమీ లేకుండా చేసేస్తే అస్సలు బాగోదు అనేది ఒక బిగ్ బాస్ రివ్యూ పెరిగిన నా సలహా అట్లాగే ఇంకోటి ఏంటి ఇప్పుడు ఈ సీజన్లో టాప్ త్రీలో ఉండే ఛాన్స్ ఎవరికి ఉంది ప్రశాంత్ అమర్దీప్ శివాజీ వీళ్ళతో పాటు మరొక కంటెస్ట్ అంటే టాప్ ఫోర్ ఉన్నప్పుడు అంటే నలుగురు టాప్ ఫోర్ కంటెస్టెల్గా ఉండేటప్పుడు సూట్ కేస్ అవకాశం ఇస్తారు ఇట్లన్న గతంలో ఏం జరిగింది నాలుగో స్థానంలో నిలిచిన హర్యానా ఓటీటీలో ఇలాగే పది లక్షల ప్రైజ్ మనీ ఓటీటీ సీజన్లో తీసుకుని బయటికి వెళ్ళిపోయి దాంతో ఆ సీజన్ విన్నర్ బిందు మాధవిక మిగతా డబ్బులు ఇచ్చారు నాకు తెలిసి ఈ సీజన్లో టాప్ త్రీలో ఉన్న ముగ్గురిలో ఎవరికి టైటిల్ విన్నర్ అవకాశం ఉంది అంటే స్పష్టంగా ఇప్పటికీ చెప్పలేకపోవడం అతి పెద్ద ట్విస్ట్గా మారింది ఆట అట్లా మలుపులు తిరిగి మలుపులు తిరిగి మలుపులు తిరిగి ఒక పెద్ద పజిల్లాగా మారింది ప్రస్తుతానికి కానీ ఈ సీజన్ విన్నర్ విషయంలో ఒక బ్లాస్టింగ్ అండ్ సెన్సేషనల్గా సీజన్ ఉండబోతుంది అనేది మాత్రం అర్థమవుతుంది అదేంటి అనేది మీకు ఒక మరొక స్పెషల్ వీడియోలో చెబితే బాగుంటుంది ఎందుకంటే ఈ వీడియోలో చాలా లెంగ్ అయిపోతుంది ఖచ్చితంగా అది బ్లాస్టింగ్ అండ్ సెన్సేషనలే ఈ సీజన్ విన్నర్ విషయంలో ఉండబోతుంది ఖచ్చితంగా మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం చెప్పుకుందాం అయితే దీని తర్వాత మరొక వీడియోలో ఆ విషయం ఏంటి ఎట్లా ఉండబోతుందని ఖచ్చితంగా రివీల్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మిస్ కాకుండా చూడండి అలా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ సీజన్లో ఈ సూట్ కేస్ ఎవరు తీసుకోరనే నేను అనుకుంటాను ఎందుకంటే సూట్ కేసు రేసులు ఎవరు ప్రశాంత్ అమర్దీప్ శివాజీ అండ్ ప్రియాంక ఉంటారని నా అంచనా మిగతా ఫ్రెండ్షియా వారు శోభా ఈ ఇద్దరూ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్లో బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది లేదు ఈసారి సూపర్ సిక్స్ పెడితే వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోయి ఒకరిని ఫినాలే వీక్కి కుంచుతారు ఒకరు ఒక ఒకరు వెళ్ళిపోవలసి వస్తే ఎవరిని పంపేసి దత్తపుత్రిక కోరిక కోరికైతే బిగ్ బాస్ తీరుస్తాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతవరకు వచ్చి ఈ టైంలో వెళ్ళిపోతే నేను అస్సలు నేను అస్సలు తట్టుకోలేను శ్వాభా పదే 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 కెమెరాలకి డైలాగులు అయితే చెబుతూ ఉంది కనుక సో ఆ ముచ్చట కూడా తీర్చేస్తారేమోనో నేను అనుకుంటున్నాను కాకపోతే ఈమె టాప్ ఫైవ్లో ఉండాలంటే సూపర్ సిక్స్ పెట్టాల్సిందే ఎందుకంటే ఇప్పటికే అర్జున్ ఫినాలిలో ఉన్నాడు ఇక శివాజీ ప్రశాంత్ అమృతీప్ బ్యర్థలు కన్ఫర్మ్ అయిపోయి వీళ్ళతో పాటు ప్రియాంక కూడా ఉండే ఛాన్సెస్ వెరీ హై సో మరి వాళ్ళతో పాటు శోభ కూడా ఉండ సారీ సారీ ఉంచొచ్చు ఉంచొచ్చు ఎస్ ఉంచొచ్చు సో అట్లా ఉంచాలంటే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అయితే ఈవిడికి ఉంచాలనుకుంటే సూపర్ సిక్స్ ఉంటుంది సూపర్ సిక్స్ పెట్టారంటే ఈవిడ ఉంచవచ్చు ఈవిడని ఉంచొచ్చు అది క్లారిటీ ఇక ప్రజెంట్ హౌస్లో ఉన్న ఒక్కొక్క రెమ్యునిరేషన్ ఎంత చూస్తే ఫస్ట్ ఫినాలెక్ కంటెస్టెంట్గా టాప్ ఫైవ్లో కడుగుపెట్టిన అంబడి నాగార్జున్రెడ్డి అలియాస్ అర్జున్ అంబడికి ఎంత అంటే రోజుకు యాభై వేలు వారానికి ఒక మూడున్నర లక్షలు ఈ లెక్కన పదిహేను వారాలకు కలిపి యాభై రెండు లక్షల యాభై వేలు ప్రైజ్ మేనై కింద అందుకోం మీకు డౌట్ రావచ్చు అదేంటి సార్ అతను ఆరో వారం నుంచి హౌస్లోకి వచ్చాడు కదా సో అని అనిపించవచ్చు మీరు చాలామందికి తెలియని విషయం ఏంటంటే బోలేషావళి అర్జున్ అంబట్ని బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఆరంభమైన రోజు సెలెక్ట్ చేశారు కాకపోతే పుల్టా సీజన్ కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద ఉంచాలని కొద్ది రోజులు ఊరు హోటల్ రూమ్లో ఉంచారు తర్వాత ఎక్కడెందుకు వెళ్ళి ఇంటికి పోతామని చెప్పి ఇంటికి కూడా వెళ్ళినా సరే ఎవరు ఇంటి దగ్గర నుంచి వాళ్ళే ఉన్నా సరే ఫస్ట్ ఒక వన్ వీక్ వరకు హోటల్ ఉండి తర్వాత ఇంటి దగ్గర నుండి ఉండారు తర్వాత ఐదు వారాల తర్వాత వచ్చారు కానీ ఆ సమయంలో కూడా వాళ్ళకి డైలీ ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇచ్చేశారు సో అర్జున్ కూడా స్టార్టింగ్ డే వన్ నుంచే హౌస్లో ఉన్న శివాజీ అమర ప్రశాంత్ లాగే రెమ్యునరేషన్ మొదటి నుంచి అందుకున్నాడు అనమాట సో అందుకోసం ఈ పదిహేను వారాలకు ఇంత రెమ్యునరేషన్ ఇంకా అర్జున్ టైటిల్ గెలవకపోయినా అరకోటి మాత్రం డైలీ శాలరీ రూపంలో అందుకున్నాడు అనమాట ఇంకా పల్లవి ప్రశాంత్ హౌస్లో అందరికంటే తక్కువ అంటే రోజుకు పదిహేను వేల రెమ్యురేషను వారానికి అతనికి వచ్చేది ఒక లక్ష ఐదు వేలు చెప్పిన మొత్తం పదిహేను వారాలు అతను ఉంటాడు కనుక అక్షరాల ఓ పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు అంటే ఓ పదహారు లక్షల వరకు వస్తుంది వాస్తవంగా ఈ సీజన్లో ప్రశాంత్కి ఇస్తున్న రెమ్యునరేషన్ తక్కువే బట్ అతను బయట నుంచి హౌస్లోనికి వచ్చే సమయంలో రీల్స్లో చూసే రైతు బిడ్డగా మాత్రమే జనానికి తెలుసు పైగా బిగ్ బాస్కి వెళితే చాలు అని గత మూడు సీజన్ల నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ అంటే బిగ్ బాస్కి వెళ్తే చాలు వెళితే చాలు అని ఆయనే పదే 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 రిక్వెస్ట్ చేసి తిరగడం వల్ల సో ఎంతో కొంత ఇస్తే చాలనే పరిస్థితి ఉండేది ప్రస్తుతం ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక ఆయన క్రేజు ఇమేజు బాగా పెరిగింది పది రెట్లు పెరిగింది సో రెమినరేషన్ ఇప్పుడు చూస్తే తక్కువగానే మనకు అనిపిస్తుంది మ్యాటర్ అయితే ఇది ఫస్ట్ ఆయన హౌస్లోకి వచ్చేటప్పటికి వస్తే చాలు ఆఫర్ వస్తే చాలు ఒకవారం హౌస్లో అడుగు పెడితే చాలు అనే పరిస్థితుల వల్ల తక్కువ రెమ్యునరేషన్ ఎందుకంటే అంత సెలబ్రిటీ కాదు కనుక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే ఆయన పోస్ట్ పెడితే లక్షల్లో మంది చూసేవాళ్ళు బట్ సెలబ్రిటీ కాదు కనుక సో ఆ రకంగా తక్కువ అయితే ఇంకోటి ఏంటంటే ప్రశాంత్ ప్రెజెంట్ టైటిల్ రేసులో ఉన్నాడు కాబట్టి టైటిల్ గెలిస్తే మాత్రం పంట పండినట్టే ఎవరు సూట్ కేసు తీసుకోకపోతే అరకోటి ప్రశాంతకు దక్కుతుంది దీంతోపాటు డైలీ పేమెంటు పదహారు లక్షలు కలిపితే మొత్తం అరవై ఐదు లక్షలు అవుతుంది ఈ గవర్నమెంట్ ట్యాక్స్లు అన్నీ పోయినా అరకోటి గ్యారంటీగా వస్తుందనమాట అలాగే ప్రింట్ షేవర్ రోజుకి ఇరవై వేలు అందుకుంటున్నాడు వారానికి ఒక లక్ష నలభై వేలు చెప్పినా ఇతను పదిహేను వారాలు ఉంటే పని ఇరవై ఒక్క లక్షలు వస్తుంది బట్ ఫినాల వీక్లో ఉంటాడో లేదో డౌట్ అది కనీసం పద్నాలుగు వారాలు వేసుకున్న ఒక పంతొమ్మిది లక్షల అరవై వేలు అయితే ప్రింట్స్ కోసింది అట్లాగే నెక్స్ట్ వన్ శోభక్క సీరియల్ మౌనితిగా పాపులారిటీ ఎక్కువ కావడంతో డైలీ పేమెంట్ కూడా బాగా ఎక్కువే రోజుకు ముప్పై ఐదు వేలు అందుకుంటుంది వారానికి రెండు లక్షల నలభై ఐదు వేలు పదిహేను వారాలు ఉంటే ముప్పై ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు అందుకుంటుంది ఫినాలే వీక్ ఈమెను ఉంచవచ్చు అట్లాగే ప్రియాంక జైన్ ఈమె కూడా మన మౌనరాగం మామూలుగా బయట సీరియల్ ఆర్టిస్ట్గా బాగా పాపులారిటీ ఉంది ఈమె కూడా శోభ లెక్కే రోజుకు ముప్పై ఐదు వేలు వారానికి ఒక రెండు లక్షల నలభై ఐదు వేలు పదిహేను వారాలు ఉంటే ముప్పై ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు అందుకుంటుంది ఖచ్చితంగా ఫినాలే వీక్ వరకు ఉండొచ్చు అట్లాగే అమర్ది సీరియల్ ఆర్టిస్ట్గా బాగా పాపులర్ ఇతనికి రోజుకు నలభై వేలు ఇస్తా ఉన్నారు వారానికి రెండు లక్షల ఎనభై వేలు చొప్పున పదిహేను వారాలు ఖచ్చితంగా ఉంటాడు కనుక నలభై రెండు లక్షలు ఈ డైలీ పేమెంట్ కింద అందుకుంటాడు అట్లాగే అమర్ ఏంటి టైటిల్ రేసులో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అరకోటి కోటి ప్రైజ్ మనం అందుకునే అవకాశం కూడా ఉంది సో మొత్తంగా కలిపితే విన్నర్ అయితే ఒక తొంభై రెండు లక్షలు అయితే వస్తాయి వీటిలో సర్కారు వారి ట్యాక్సులు అన్నీ పోగా కనీసం ఒక ఇరవై వరకు కుట్టేస్తారు ఆ అన్నీ పోతే మిగతాది అయితే మిగులుతుంది అట్లాగే శివాజీ ఈ సీజన్లో హైయెస్ట్ పేమెంట్ తీసుకున్న కంటెస్టెంట్ రోజుకి యాభై ఐదు వేలు చొప్పున వారానికి ఒక మూడు లక్షల ఎనభై ఐదు వేలు అందుకుంటున్నాడు ఇతను కూడా పదిహేను వారాలు గ్యారంటీగా ఉంటాడు టైటిల్ రేస్లో ఉన్నాడు సో ఇతను కూడా ఏంటంటే అక్షరాల ఒక యాభై ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ ప్రైజ్ మనీ సారీ ఈ ఏమిది దీని కింద వస్తుంది రెమ్యూరేషన్ కింద అంటే దగ్గర దగ్గరగా అరవై లక్షలు డైలీ పేమెంట్ కింద వస్తుంది టైటిల్ రేస్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అది కూడా గెలుచుకుంటే అర కలిపితే మొత్తం అందుకునేది కోటి రూపాయలు దాటుతుంది కాకపోతే టాక్ కోత అయితే ఉంటుంది ఇంకా తాజాగా ఈరోజు ఎలిమినేట్ అయిపోయిన గౌతమ్ కృష్ణకు రోజుకి ఇరవై ఐదు వేలు చెప్పిన ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఇచ్చారు ఈ పదమూడు వారాలు ఉన్నాడు కనుక మొత్తం ఇరవై రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే అందుకున్నాడు సో నేనేమంటాను కదా మరి గత సీజన్ మాదిరిగా ప్రైజ్ మనీతో పాటు ఒక కారు అలాగే సీజన్ సెవెన్ బ్రాండ్ ఏమది ప్రమోషను మెయిన్ స్పాన్సర్డ్ జోస్ అల్యూకాస్ వాళ్ళ తరఫున నెక్లెస్ అవన్నీ పెట్టారు కదా ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ మీరే గెలుచుకోవచ్చు దాని వ్యాల్యూ ఒక పదిహేను లక్షలు గిఫ్ట్లు వస్తాయి ఇంకెంతకు మించి ఇంకేమైనా స్పాన్సర్స్ ఏమైనా ప్రకటిస్తే అది తెలుస్తుంది బట్ ప్రస్తుతానికి తివాళ ఎపిసోడ్లో ప్రకటించబోతున్నది యాభై లక్షల ప్రైజ్ మనీ ఆ బ్రేజా మారుతి వాళ్ళది స్పాన్సర్డ్ అదే కారు అట్టగే ఈ జోస్ అల్యూకాస్ ఇది ఒక పదిహేను లక్షలు ఇవి ఉండబోతున్నాయి మరి మీకేమనిపించింది అని చెప్పింది ప్రైజ్ మనే విషయంలో అన్నింటి గురించి లైక్ కామెంటు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి